వార్తలు సమర్పిస్తున్న వారు మహంకాళి జ్యోతిష్యాలయం కుషాయిగూడ. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి కలిసి మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి. దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో బాబుతో నేను అంటూ చంద్రబాబు అక్రమ అరెస్ట్ గురించి తెలుపుతూ ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పుచ్చ అచ్చిరెడ్డి, తెలుగు యువత ఉపాధ్యక్షులు కల్లూరి సుబ్బారావు, మాజీ వైస్ ప్రెసిడెంట్ బత్తిన సుబ్బారావు, మాజీ ఎంపీటీసీ గుంజా సుబ్బారావు, పార్టీ నాయకులు పుచ్చ మల్లారెడ్డి, బత్తిన ఏడుకొండలు బండారు శ్రీను, వర్ర కృష్ణారెడ్డి, గర్నెపూడి ఈర్నయ్య, చిన్న గురవయ్య, అమోక్ష్, మోహంతరావు, రామస్వామి, అంజి, టీడీపీ కార్యాలయ మేనేజర్ కోటి జక్కుల, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీ దగ్గరికి ఇక్కడ ఎందుకు వచ్చామంటే, మన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఆయన ఏ తప్పు చేయకపోయినా నెల రోజులు నారా అరెస్ట్ చేసి ఆయన ఏం చేయని నేరానికి బందీగా చేసి రాజమండ్రి సెంటర్ జైల్లో ఉంచారు. ఆయన చేసిన తప్పు ఏందయ్యా అని ప్రభుత్వం చెబుతుందంటే, బాబు గారు చదువుకున్న తర్వాత పిల్లలకి ల్యాప్టాప్లు కంప్యూటర్లు వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలకు పోయేటప్పుడు వాళ్ళకి ఒక కోర్సు లాగా నేర్పించడానికి చేశాడు. అది బాబు గారు చేసిన తప్పు అని చెబుతున్నారు. దానికి బాబు గారు 371 కోట్లు ఆ రోజు డబ్బులు ఇచ్చారు. 371 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే అవన్నీ ఏం చేయలేదు, పిల్లలకి ఏమి నేర్పించలేదు. దానివల్ల లబ్ధి పొందిన పిల్లలు 2 లక్షల 75 మందికి ఆయన కోర్సులు నేర్చుకుంటే 70,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజుల్లో 70,000 మందికి ఉద్యోగాలు వస్తే అవి ఏం చేయలేదు. అంతా బాబుగారు డబ్బులు తినేసిండు. బాబుగారు తిన్న డబ్బులన్నీ సిల్ కంపెనీల ద్వారా మళ్ళీ ఆయనకే వచ్చినాయి. అవన్నీ ఫ్రాడ్. 370 కోట్లు బాబుగారు తిన్నారని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు. తెలుగుదేశాల కార్యకర్తల అభిమానం మేరకు చంద్రబాబు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ బొట్లపాలెం ఎస్సీ కాలనీలో ఈరోజు పాంప్లెట్లు పంచడం జరిగింది. ఈ అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ప్రతిరోజు ఏదో కార్యక్రమంతో ముందుకు పోవాలని మేమంతా ఇదిగా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అరాచకాలు మానుకొని స్వచ్ఛంగా ఎలక్షన్కు పోవాలని మేము కోరుకుంటా ఉన్నాము. సైకిల్ రావాలి.